చేతి ఐదు వేలు పైకి ఉంచండి. ముందుగా ఎడమ పాదం మీద నిలబడాలి. ఏ కుడి పాదాన్ని ఎడమ తొడ మీద ఉంచండి. మోకాల్ని పక్కకి నట్టండి. దో చేతులు పక్కకి చాపండి. ఈ నమస్కారం చేసి చెవులు మూసేయండి. చార్ మళ్ళీ పక్క ఏకసంధాగ్రాహం గారు ఒకసారి విన్నది చదివింది మర్చిపోనటువంటి నైపుణ్యము లభిస్తుంది. హై తెలుగుతాడు. చార్ పాంచ్ విశ్ర పాదాలు ఇప్పుడు మళ్ళా కుడికాలు మీద నవడాలి. ఎడమ పాదాన్ని కుడి తొడ మీద ఉంచాలి. ఏ మోకాలు పక్కకి నెట్టాలి. దో చార్ పాంచ్ చే విశ్రా ఏ చేతులు బోర్డించి పండి. దో తలను మీ కుడి వైపు తిప్పండి. ఎడమ వైపు పోవాలి. ఈ మీ ఎడమ పైన ఉన్న అరచేయి చూడాలి. కుడివైపు పోవాలి. పాంచ్ పైన ఉన్న అరచేతి చూడాలి. చే తలను వేలికి వైపు తిప్పండి. సా చేతులు ముందుకు తీసుకోండి. ఆ నెమ్మదిగా హస్తాన్ని క్రిందికి తీసుకోండి. స్థితి రెండు పాదాలు దగ్గర తీసుకోండి. విశ్రాంతి పాదాలు ఇక్కడ పర్యాయం కూర్చోడం.